சரணம் ஆச்சாரிய தேவி திருவுருளையே சரணம் பிரம்மார்ப்பணம் 26 உபாசனம். மாலே மணி வண்ணா மார்க ஜனீடாருவான் மேலேயார் செம்மன வேண்டவன கேட்டியேல் ஞானத்தை எல்லாம் நடுங்ன முரல்வனா பாலன்ன வண்ணத்துன் பாஞ்ச ஜன்யமே போல்வன செங்கங்கள் போய பாடுனவே சாலா பெரும் பறையே பல்லாண்டி செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருளே எல்லோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். பிரம்மாத்மன் ஆசிரித வாத்சல்யம் கலமா சுவாமி, மா பெத்தலு அனுஷ்டிஞ்சி நா மார்கசீர்ஷ ஸ்நானம் அண்டே மா ஸ்வஸ்வரூபமு பரமாத்மே யோகக்ஷேமமு வஹாம்யஹம் அண்ணா விரதஸ்நானము చేయ సంకల్పించిన మాకు కావలసిన పరికరములు పాంచజన్యము సరివచ్చు శంఖములు మనము భగవంతునికు చెందినవారము అని తెలియజేసే ఓం ప్రణవము యొక్క అర్థము ధ్వనిగల పెద్ద డంక మంగళదీపము ధ్వజము చాందిని ఓ వటపత్ర సాయి ఇవన్నీ అనుగ్రహించు నీవు ఇస్తావన్నావు కనుక మేము కోరుతున్నాం. అంతేకాని మా కవేవి ప్రధానం కాదు, మార్గాలలోకెల్లా శీర్షమైనది ఉత్తమమైన మార్గం శ్రీకృష్ణుడే. అతన్ని పొందినది దివ్యానుభూతమై భక్తులైన గోపికి కావలసింది వ్రతం. ఊరి పెద్దలకు కోసం పాడి పంటల కోసం వారు చెప్పారు కాబట్టి జాతక ప్రయోజనాలు లోపోపకారానికి గోపికులు కృష్ణునికి ఓ వెరి ప్రేమ అనే సరికి స్వామి మరింత పిచ్చివాడైపోయాడు పోయాడట. ఓ వెరి ప్రేమ అన్నారంట కృష్ణుని గోపికులు. అప్పుడు కృష్ణయ్య పరవశించిపోయాడంట. అది మీకెలా తెలుసు అన్నాడు కృష్ణుడు. మణిలాంటి నీ దేహకాంతి నీ తేజస్సే చెప్తుంది గోపికులు. స్వామి నీ కృపయే మాకు ఆధారం, ఆ 6 వస్తువులు ఇవ్వాలి మరి అని పరోక్షంగా సర్వాంతర్యామి అయిన స్వామిని నువ్వే మాకు కావాలి. బ్రహ్మార్పణం 26 పాసాసం. దివ్యమోగనావో నీలవరుణ, దివ్యమోగనావో నీలవరుణ, దయసేయుమయ్య వటపత్ర సాయి, దయసేయుమయ్య వటపత్ర సాయి, దివ్యమోగనావో నీలవరుణ. పూజ్యులు పూర్వులు ఆచరించి నాటి వ్రత విధానమును కోరుతుంటిని, పూజ్యులు పూర్వులు ఆచరించి నాటి వ్రత విధానమును కోరుతుంటిని, మార్గశిర స్నానము చేయుమాయాదరను, మార్గశిర స్నానము చేయుమాయాదరను, వాంఛిత పరికరములు అందజేయగలి, వాంఛిత పరికరములు అందజేయగలి, దివ్యమోగన దయసేయుమయ్య వటపత్ర సాయి, దివ్యమోగన దీప కళికలు
విభూషణ పాంచజన్యము బోలు తెల్లని శంకులు దీప కటికలు పరయను వాద్యములు మేలు విధానములు పరయను వాద్యములు మేలు విధానములు దివ్య దయములను ఈయమే వ్రతములకు దివ్యందాయకులను ఈయమే వ్రతములకు దివ్యమోగన దివ్యమోగనా నీలవర్ణ దివ్యమోగనా